అండ్ నేను అంటే నా మీద ఒక కేసు ఉంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఆ కేసు నెంబర్ వచ్చేసి సిసి 366 బై 2017, అంటే 2017లో నా మీద కేసు ఫైల్ అయిందనమాట. అండ్ 2017, 18, 19, 20 ఇది 21, అంటే ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నా ఫ్యాన్స్ అండ్ సబ్స్క్రైబర్స్, సో నా మీద కేసు పెట్టి ఒక పర్సన్ 5 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఏదైతే ఇబ్రహీంపట్నం హైదరాబాద్లో ఉందో, ఇబ్రహీంపట్నం కోర్టులో ఉందో, ఇదివరకు 4th మెట్రోపాలిటన్ ఉండే, ఇప్పుడు 25th మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అని చేశారు, నేమ్ చేంజ్ చేశారు, కానీ అందులో జడ్జి మాత్రం లేరండి. జడ్జి లేరు, లోక అదాలత్ లేదు, ఏమీ లేదు. సో ఇలా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది ఇలా ఉంటే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్? యాక్చువల్గా ఇయర్లీ 2 లోక్ అదాలత్లు ఉంటాయన్నమాట. సో ఈ లోక్ అదాలత్ అంటే ఏంటి అంటే, ఎవరైనా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉంటే కాంప్రమైజ్ అవ్వచ్చు అన్నమాట, లోక్ అదాలత్ అంటారు. సో ఇయర్లీ 2 లోక్ అదాలత్లు ఉండాలి యాక్చువల్గా. సో ఈరోజు వరకు అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేయలేదు ఇబ్రహీంపట్నం కోర్ట్, 25th మేజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్. సో ఇంత దౌర్భాగ్యం పట్టిందన్నమాట జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి. ఇంత దరిద్రమైన ఏమంటారు పరిపాలన మన టీఆర్ఎస్ గవర్నమెంట్ది. సో మొత్తం 30 కోట్లలో జడ్జులు లేరంట. ఈ 30 కోట్లలో జడ్జులు లేకపోవడం వలన ఇన్ఛార్జ్ జడ్జి ఉంటారు, వేరే కోర్టు జడ్జి ఉంటారు కదా, సో వేరే కోర్టు జడ్జికి ఇన్ఛార్జ్ ఇస్తారంతే. సో వాళ్ళు కేసెస్ డీల్ చేయరు. సో అందువల్ల ఈ కేసెస్ అనేవి పెండింగ్లో పెడుతూ ఉంటారు. 100 కేసులు కాస్త కొన్ని 1000 కేసులుగా అయిపోతాయి. సో ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ప్రజలకు ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ న్యాయం ఎలా చేస్తుంది? కాల్ వచ్చింది ఫ్రెండ్స్ వీడియో మధ్యలో. అండ్ ఇప్పుడు ఏదైతే కీసరలో ఉందో అది ఇక్కడ మన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అనమాట, అది మల్కజ్గిరిలో ఉంటుంది. మొన్నటి వరకు ఎప్పుడు అంటే మొన్న జూలై వరకు అందులో కూడా ఒక జడ్జి ఉండే, ప్రశాంతి గారని లేడీ జడ్జి. మొన్న ఆగస్ట్ మంత్లో ఆ జడ్జ్ గద్వాల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అది. సో గద్వాల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ప్రశాంతి మేడం. అండ్ ఈ విషయం కీసరా పోలీసులకు కూడా తెలియదు జడ్జి లేదు కోర్టులో అని, నేను చెప్పే వరకు. సో అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయటం లేదా, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా లేదా, లేదా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సరిగా లేదా, మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇలా ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తీన్మార్ మల్లన్న గారిని ఏం చేశారు? 35 కేసులు అండి, 35 కేసులు పెట్టించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ తీన్మార్ మల్లన్న మీద. 35 కేసులు పెట్టించి బెయిల్ రాకుండా చేశారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎక్కడున్నారో తెలుసా? చంచల్ కూడా జైల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అవుతుంది, ఇంకా బెయిల్ రాలేదు అతనికి. మీకు తెలిసిన విషయం, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 15 డేస్ చర్లపల్లి జైల్లో ఉన్నారని చెప్పేసి మీకు తెలుసు. సో ఇట్లా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి ఇట్లా జైల్లోకి పంపిస్తున్నారు. అండ్ అతని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో తెప్పిస్తున్నారు. అండ్ అతన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ వ్యక్తులని డీఫేమ్ చేయిస్తున్నారు. అండ్ ఇలా చేస్తున్నారనమాట ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు. అండ్ మీరు నా వీడియోస్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్,
నేను ఏ ఒక్క పర్సన్ని కూడా డిఫేమ్ చేయను అండ్ ఏ ఒక్క వ్యక్తిని కూడా క్రిటిసైజ్ చేయను. నేను అందుకే ఒక సెలబ్రిటీ సాన్స్ సెలబ్రిటీ అని చెప్పేసి చెప్తాను, కానీ ఆ సెలబ్రిటీ నేమ్ యూజ్ చేయను నేను. సో ఇది ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగుండాలి అండ్ ఈ వినాయక చవితి మీరందరూ కూడా జరుపుకున్నారు. సో గాడ్ బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ప్రజెంట్ అయితే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సరిగా లేదండి, అందువల్ల కొన్ని వేల కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే పోలీసు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ ఎవిడెన్సెస్ అనేవి ట్యాంపర్ చేస్తున్నారనమాట. సో సపోజ్ నా దగ్గర మొబైల్ ఉంది, నా మొబైల్ సీజ్ చేశారు. సో అందులో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో ఈ ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐలు కానీ ఏం చేస్తున్నారంటే, మొబైల్ రీసెట్ కొట్టేస్తున్నారు. సో మొబైల్ మొత్తం ఫార్మాట్ చేసేస్తున్నారనమాట. సో అందువల్ల చాలా డాటా అనేది లాస్ అవుతుందన్నమాట. సో ఈ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నాకు ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఒక 5 కోట్ల నష్టం జరిగింది. ఈ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నాకు 5 కోట్ల నష్టం జరిగింది. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. సో అందుకే సెల్ఫిష్ మెంటాలిటీ అనేది మనకు ఉండకూడదు. చాలామంది ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చేపిస్తూ ఉంటారన్నమాట. సో బ్లాక్ మ్యాజిక్ చేయించి కేసెస్ గెలుస్తుంటారు. కేసెస్ గెలిచి నేను గెలిచాను అని చెప్పేసి సంతోషపడే దుర్మార్గులు ఉంటారు, అట్లాంటి చెత్త విధవలు ఉంటారు. సో అది అన్నమాట, నేనైతే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ చేయించడం లేదు, ఎటువంటి వైట్ మ్యాజిక్ చేయించడం లేదు, ఎటువంటి మంత్రాలు వేయడం లేదు, ఎటువంటి పూజలు చేయించడం లేదు. నేను ఒక హీరోగా, ఒక కామన్ మ్యాన్గా, పేషీస్ ఏవైతే కోర్టులో ఉంటాయో ఎవ్రీ మంత్ వెళ్తున్నాను, అటెండ్ అవుతున్నాను. అండ్ కోర్టులో జడ్జెస్ లేరు కాబట్టి నా కేసు అనేది ముందుకు సాగడం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో నేను వీలైనంత వరకు మ్యాక్సిమం 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను అండ్ మీ కామెంట్స్ని చూస్తాను కూడా. అంటే మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏమవుతుంది అంటే, ఛానల్ రేటింగ్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మీరు మంచి కామెంట్స్ చేయండి. మీరు బ్యాడ్ కామెంట్ చేయాలి అని అనుకుంటే బ్యాడ్ కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్. మీరు బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి, ఎందుకంటే నేను అవి చదవను. సో మీరు మంచి కామెంట్స్ పెడితేనే నేను చదువుతాను, వాటికి రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ సునిషిప్ టీవీ ఛానల్. బాయ్ గాయస్, బాయ్.